మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లాలూచి పోరాటం చేస్తా ఉంది, పన్నెంత మాట మోడీని అనరు. ఇవాళ రోజున విజయసాయి రెడ్డి బడ్జెట్ ఇచ్చిన ఆ రోజున చెప్పాడు నెంబర్ వన్ గా ఉంది బడ్జెట్ అని. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇంత అన్యాయం జరిగితే, రాష్ట్రానికి నెంబర్ వన్ గా అన్యాయం జరిగితే బడ్జెట్ నెంబర్ గా ఉందని మాట్లాడతావా? ఇవాళ రోజున నువ్వు మోడీకి తొత్తుగా మారావు, బీజేపీ తొత్తులుగా మారారు. మీరు కేసుల్లోంచి బయటపడుతుంది తప్ప మీకు వేరే ఆలోచన లేదు. ఇవాళ నిజమైన పోరాటం చేసేది మేము. ఇవాళ మా మీద బురదలే ప్రయత్నం చేస్తారు. మేము దయచేసి ఇతర ప్రతిపక్షాలను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, బురద చల్లదు, మాతో కలిసి పోరాటం చేయండి. అంతే తప్ప పోరాటం చేసే మా కాళ్ళు లాగాలని, మా చేతులు లాగాలని, వెనక లాగాలని, ఇలా దుర్బుద్ధితో కూడినటువంటి ప్రయత్నాలు మీరు చేయొద్దు. మీకు చేతనైతే మీ పందాల్లో మీరు పోరాడండి, మాతో కలిసి పోరాడండి. అంతే తప్ప మన మీద మనం బురద్దమ్ముకుని ఇవాళ రోజున బీజేపీకి ప్రయోజనం చేకూరేలాక బీజేపీని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పార్లమెంట్లో ఏనాడు కూడా పన్నెత్తి మాట మాట్లాడలేదు. ఇవాళ ఏదైనా మాట్లాడితే ఒక తెలుగుదేశం పార్టీ మాట్లాడింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంట్లో ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటం ఏ స్థితికి వెళ్ళినా కూడా, ఏ దశకి వెళ్ళినా కూడా ఢిల్లీలో పోరాటం చేసి ఇవాళ జాతీయ పార్టీలందరినీ కూడగట్టుకుని నిన్ను గద్దె దించడం కానీ లేకపోతే వచ్చే ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పి మా రాష్ట్రానికి ప్రయోజనాలని కూడా కాపాడుకుంటాం. మరొక్కసారి మోడీ గారికి హెచ్చరిస్తా ఉన్నాం, ఈ ధర్మ పోరాటం అనేది నువ్వు గమనించాలి. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేంద్రం మీద మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పి ఎప్పుడైనా నిరాహార దీక్ష చేయడం ఎప్పుడైనా జరిగిందా? ఇది మొట్టమొదటిసారి చరిత్రలో రికార్డు. ఇవాళ రోజున రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్ష చేశారు, అందరూ కూడా మద్దతుగా వచ్చారు, చాలా సంతోషం. మరి ఇక నుంచి మీరంతా కూడా ఉద్యమం వైపు ఆలోచించాల. రాష్ట్రంలో ఉద్యమం చేయాలి, ఉద్యమం తీవ్ర రూపం దాల్చకూడదు, అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, కానీ ఉద్యమం జరగాలి. ఢిల్లీలో ఉద్యమం చేయాలి. మనకి టార్గెట్ మన రాష్ట్రానికి విభజన బిల్లులో పెట్టిన హామీలన్నీ కూడా అమలు చేసే వరకు ఈ పోరాటం ఆపడానికి వీల్లేదు. రాష్ట్రంలో పోరాటం జరగాలి, ఢిల్లీలో పోరాటం జరగాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన రాష్ట్రానికి కావలసిన అన్నీ సాధించుకునే వరకు కూడా ఈ పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎంపీ గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున గౌరవనీయులు ఆర్వి అప్పారావు గారిని సంగీపామ రెండు నిమిషాల్లో తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున 2 లక్షల మంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారండి. మీకు ఏ అవసరమైనా మీకు సపోర్ట్గా ఉంటారని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. థ్యాంక్ యూ.